ఎవరు 21 లక్షలు రాశారు అని చెప్పి మనం సన్మాన పత్రం ఇచ్చాం, లేదా యోగ్యతా పత్రం. అంతకుముందు 65 లక్షలు రామకోట రాశారని ఇచ్చాం. ఇలాంటి సన్మాన పత్రాలు అందుకునే వాళ్ళు ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నా. ఇక్కడ రామకోటి కట్టలు పెరుగుతున్నాయి, కూర్చోడానికి చోటు లేనంత రామకోటి కట్టలు పెరగాలి. మరొక ప్రార్థన రావాలి, రామనామం లేఖన యజ్ఞం మహోద్యమంగా రావాలి. సామాన్యం కాదు, రామనామం లిఖించడం గొప్ప యజ్ఞం, అది మోక్షం ఇస్తుంది, అందులో సందేహం లేదు. ఎవడు చెప్పాడు అంటే శాస్త్రాలు చెప్పాయి. రామనామం లిఖిస్తే ముక్తి వస్తుంది, రామనామం వల్ల ముక్తి లభిస్తుందని ఎన్ని సంహితా గ్రంథాలు చెప్పాయో మనం ప్రమాణాలతో సహా చెప్పుకున్నాం మొత్తం కూడా. అది మంత్రశాస్త్ర విషయం, ఆ విషయంతోనే మాట్లాడాలి. దేని గురించి మాట్లాడినప్పుడు దాని శాస్త్రంతో మాట్లాడాలి తప్ప మన అభిప్రాయాలు చెప్పడానికి వీలు లేదండి. అశౌచం శౌచం విషయంలో మాట్లాడేటప్పుడు నా అభిప్రాయం చెప్పకూడదు, ధర్మశాస్త్రాన్ని సంప్రదించాలి. నామం మంత్రం ఫలిస్తుందా అనే విషయం మాట్లాడడానికి మంత్రశాస్త్రం గురించి మాట్లాడాలి. అవి కావు అన్నప్పుడు వాడు నాస్తికుడని పక్కకు పెట్టేయాలి. కనుక రామనామం లిఖించితే ముక్తి వస్తుంది అనేది ఆస్తికత, అది ధర్మశాస్త్రం. అది కాదనడం నాస్తికత, అది అధర్మం. తెలుసుకోండి, రామనామం లిఖించడం అంటే రాస్తున్నప్పుడు నువ్వు అంటూ ఉంటావు అంటే జపం. అది ఇక్కడ నిరంతరాయంగా రామనామం జపించవచ్చు, దానికి దేశకాలాది నియమము లేవు. నియమాలతో చేస్తే దాని ప్రయోజనం దానికి ఉంది, కానీ దేశకాలాది మీరు పాటించకూడదని కాదు, దేశకాలాది నియమాలతో చేస్తే దాని ప్రయోజనం దానికి ఉన్నది. దేశకాలాది నియమము లేకుండా రామనామం జపించే విధానాలు ఎన్ని ఉన్నాయో మన శాస్త్రంలో చెప్పుకున్నాం. శ్రీరామ కానీ శ్రీరామ రామ రామ కానీ ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. అలాగా రాస్తున్నప్పుడు మీరు జపించుకున్నారంటే శరీరము వాక్కు మనస్సు మూడు వస్తాయి కనుక కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా యోగులు దీన్ని పద్ధతిలో ప్రవేశపెట్టారు. రామకోటిని భారతదేశం మొత్తం మీద సామాన్యులు కారు ఒక్కొక్కరు కూడా, అనేక శాస్త్రవేత్తలు వాళ్ళు పెట్టిన ఒక సంప్రదాయాన్ని ఏదో ఆవేశంతో ఏదో తొందరపాటుతో ఇవి కూడవు అనడం మాటలు పనికిరానివి. అందుకే రామలేఖన యజ్ఞం అనేది ఒక మహాయజ్ఞం, దేశమంతా ఇప్పుడు ఉత్సాహంగా చేస్తున్న మహాయజ్ఞం, అయోధ్య రాముడి కోసం, అయోధ్య కోసం, అంటే భారతదేశ క్షేమం కోసం చేస్తున్న మహాయజ్ఞంలో మనందరం పాల్గొనాలి. నేను రామకోటి రాయమని నేను అన్ను, రామనామం రాయమనే చెప్తాను. ఇక్కడ లెక్కలు లక్ష్యాలు పెట్టుకోకండి, ప్రతిరోజు మానకుండా రాయండి అంటే. ఇక్కడ ఎలాగంటే మానకుండా భోజనం చేస్తున్నట్లుగా మానకుండా రామనామం రాయండి. ఇక్కడ ఎంత రాయగలం, ఎంతో కొంత వ్రాసి తీరాలి. ఇక్కడ ఇది 7 ఏడాది క్రితం ఇచ్చిన కానుక పిలుపు. ఎందుకోసం? దేశం కోసం, ధర్మం కోసం. అది రాస్తే తప్పకుండా నీ సూక్ష్మ శరీరంలో మార్పు వస్తుంది. ఇలా రాసిన వెంటనే మోక్షం రాకపోవచ్చు, కానీ మోక్షానికి అవసరమైన చిత్తశుద్ధి వస్తుంది, చిత్తశుద్ధితో జ్ఞానం వస్తుంది, జ్ఞానంతో మోక్షం వస్తుంది. క్రమశ ముక్తినివ్వగలదు, అది సద్యహా ముక్తినివ్వగలదు కూడా. అటువంటి శక్తి కలిగిన రామనామాన్ని శాస్త్రంపై విశ్వాసం కల ఒకనొక రామ భక్తుడిగా ఈ వేదికపై ప్రకటిస్తున్నమాట. ఇది నా మాట కాదు, శాస్త్రం యొక్క మాట. రామనామం జపించండి, రామనామం లిఖించండి. కదిలినా మెదిలినా నిల్చున్నా కూర్చున్నా రామ పలుకుతూ ఉండాలి. ఎలా ఉన్నా ఊపిరి ఎలా తీస్తారో ఎలా ఉన్నా రామ అలా పలకాలి. రాముడు మన ఊపిరి కావాలి, రాముడు మన రక్తనాళ సంస్పందన కావాలి, రాముడు మన గుండె చప్పుడు కావాలి. రామనామ మహామంత్రం వాయుమండలంలో నిండిపోవాలి, హృదయ మండలంలో ప్రతిధ్వనించాలి. లోకం రామమయం అగుగాక, రామరక్ష లభించుగాక. స్వస్తి.